ఇస్లాంలో అందరికీ వందనాలండి. ట్రూ లైఫ్ ఆఫ్ జూడాలయన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ నుంచి వాక్య భాగాన్ని పంచుకుంటున్నాను. ఆదికాండంలో 40:1 ఏముందంటే, ఐగుప్తు రాజైన ఫరో దగ్గర పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియు ఇద్దరున్నారు. ఇద్దరు రాజు దగ్గర పనిచేసేవాళ్ళు. ఇద్దరు రాజుకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. ఎందుకంటే పానదాయకుడేమో ద్రాక్షరసం అందిస్తాడు, భక్షకారుడేమో అన్నం ప్రిపేర్ చేస్తాడు. ఎప్పుడైతే ద్రాక్షరసం అందించే ముందు ఫస్ట్ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తారో, ఫస్ట్ రాజు ఎదుట ఫస్ట్ వాడి తాగాల, తాగిన తర్వాత రాజుకి ఇవ్వాలా. ఎందుకంటే దాంట్లో ఏమైనా కలిపినా కానీ, విషమే కానీ, ఇతర పదార్థాలు కలిపినప్పుడు వాడికి హాని చేస్తుంది. కాబట్టి రాజు తాగడు. రాజును చంపాలని చూసినా కానీ, రాజుకు హాని చేయాలని చూసినా కానీ, విరుద్ధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ వీడు తాగుతాడు కాబట్టి వీడికే ప్రాబ్లం అయిపోతుంది. అంటే మెయిన్ ఇంపార్టెంట్ జాబ్. రెండోది ఏంటంటే, అన్నం ప్రిపేర్ చేస్తాడు భక్షకారుడు. అన్నం ప్రిపేర్ చేసేటోడు వాడు అన్నం వండుతాడు. అన్నం వండిన తర్వాత రాజుకు పెట్టే ముందు ఫస్ట్ వాడు తినాల. వాడు తిన్న తర్వాత వానికి ఏం కాకపోతేనే రాజు తింటాడు. అంటే ఇలా జాబ్స్ చాలా మోస్ట్ డేంజరస్ జాబ్స్, చాలా ఇంపార్టెంట్ జాబ్స్. రాజు ప్రాణానికి వీళ్ళ ప్రాణం, రాజు ప్రాణానికి వీళ్ళ ప్రాణం అడ్డేస్తున్నారు వాళ్ళు. అట్లాంటి వారు అంటే రాజుకు దగ్గరుండే వాళ్ళు, రాజుతో రాజు చెప్పేప్పుడు ప్రతి మాట వినేవాళ్ళు, రాజుకి సన్నిహిత సహవాసంతో ఉండేవాళ్ళు, రాజుకి సేవ చేసేవాళ్ళు. అంటే మంచి జాబ్స్, మంచి శాలరీస్, మంచి పొజిషన్స్, కానీ డేంజరస్ జాబ్స్, డేంజరస్ పొజిషన్స్, శాలరీస్ మంచిగా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు అంటే రాజు దగ్గర ఉన్న తర్వాత, రాజు తర్వాత వీళ్ళే కదండి. ఇప్పుడు రాజుకి ఏమన్నా రికమెండేషన్ చేయాలంటే వీళ్ళ ద్వారా రికమెండేషన్. ఇప్పుడు మనకు రికమెండేషన్ కావాలా, రికమెండేషన్ కావాలంటే మనం ఏం చేస్తాము? ఏదైనా రికమెండేషన్ మనకు కావాలంటే ఇప్పుడు ఎంపీ పిఏను ఎంపీ దగ్గర దోస్తులకు, ఎంపీ సన్నిహిత సహవాసంలో దగ్గర పోయి అన్నాజర రికమెండేషన్ చెప్పి అంటాం మనం. ఎందుకంటే మన పని అయిపోతుంది, అక్కడ మన పని అయిపోతుంది అని మనం రికమెండేషన్ మనం చేపిస్తాం. వీళ్ళు కూడా రాజుకు దగ్గర ఉన్నవాళ్ళే, రాజుకు దగ్గర ఉన్నవాళ్ళే తప్పుదాలు చేశారు. ఏం తప్పు చేశారంటే, ఐగుప్తు ఆదికాండం 40:1 ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడను భక్షకారుడను తాము తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. రాజుకు కోపం వచ్చేటట్టుగా చేసిరి. ఎవరికి? తమ ప్రభువైన అంటున్నారు అక్కడ. అక్కడ వాక్యంలో ఏమి, తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరు. అక్కడ అంటే రాజుకు ఏం చేసిరు అయితే, తప్పు చేసిరు. తప్పు చేయగల రాజు కోపం వచ్చింది, వెనుక ముందు ఆలోచించలేదు. తీసుకుపోయి ఏం చేసిండు, ఇద్దరిని పానదాయకుల అధిపతిని భక్షకారుల అధిపతిని ఏం తీసుకొని చెరసాలలో వేసేసిండు. అక్కడ చెరసాలలో వేసేసిండు, జైలుకు పంపించేసిండు. జైల్లో ఉన్నారు, అదే జైలుకు యోసేపు, అదే జైల్లో యోసేపు కూడా ఉన్నారు. అయితే ఇద్దరు జైలుకు పోయిన తర్వాత ఇద్దరు పడుకున్నారు. పడుకున్నప్పుడు ఇద్దరికి ఒక కళలు వచ్చినాయి, కళలు కన్నారు. ఆ కళలు వాళ్ళకి అర్థం కాలే. అర్థం కానప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. అయితే యోసేపు ఏం చెప్పిండు, ఆ కళల భావాన్ని వాళ్ళ అర్థాన్ని వాళ్ళకి చెప్పారు. అయితే పానదాయకుల అధిపతికి జాబ్ వచ్చింది, భక్షకారుడు చంపివేయబడ్డాడు. జాబ్ పోయింది, తప్పు చేసిర్రు. జాబ్ పోయింది, జైలుకి వచ్చిర్రు. జైల్లో నుంచి బయటికి వచ్చారు, అంటే విడుదల పొందుకున్నారు. పొందుకున్న తర్వాత పోగొట్టుకున్న జాబు, పోగొట్టుకున్న శాలరీ, పోగొట్టుకున్న పొజిషను ఎవరికి వచ్చింది? పానదాయకుల అధిపతికి వచ్చింది. కానీ వాడి తప్పు యోసేపుకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది. ఎట్లా మార్చబడ్డది? ఫరో ఏం చేసిండంటే కలగన్నాడు. ఫరో కలగన్నప్పుడు ఐగుప్తులో ఉన్న మాంత్రికులు కానీ, పండితులు కానీ, మంచి మంచి చదువుకున్నాడు కానీ, పొజిషన్లు ఉన్నాడు కానీ, ఆయన కళల భావాన్ని అర్థాన్ని చెప్పలేకపోయారు. పానదాయకుడికి గుర్తొచ్చింది, ఏమని, అరే నేను జైల్లో ఉన్నప్పుడు నేను కలగన్నప్పుడు నాకు కళల భావాన్ని చెప్పినోడు ఉన్నాడు కదా, ఆయన యోసేపు కదా అని చెప్పి ఫరో పోయి చెప్పిండు. ఫరో యోసేపును, ఫరో కూడా జైల్లో ఉన్న యోసేపుని బయటికి తీసుకొని వచ్చిండు. తీసుకొచ్చినప్పుడు ఫరోకి ఆ కళల భావాన్ని అర్థాన్ని వివరించి చెప్పిండు యోసేపు. రాబోతున్న దాన్ని, కరువు నుంచి,
రక్షించబడ్డారు ఐగుప్తులు సర్వలోకం ఆ టైంలో. అంటే ఎవరికి ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది? యోసేపుకు ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది. అక్కడ ఉన్న సర్వలోకానికి ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డాడు. అంటే కరువు నుంచి తప్పించబడ్డాడు. ఎవరు ఆశ్రయించి దీవించబడ్డారు? ఎవరు తప్పు చేసి లోపలికి వచ్చిండు, జైలుకి వచ్చిండు, జైల్లో నుంచి బయటికి పోయిండు. బయటికి పోయిన తర్వాత తన శాలరీ, తన జాబు, తన పొజిషన్ వచ్చింది. ఇక్కడ యోసేపు బయటికి వచ్చిండు. అంటే ఒకరి తప్పు మనకు ఆశీర్వాదకరము, దీవెనకరము. మనం ఆశ్రయించి దీవించబడితే సర్వలోకం ఆశ్రయించి దీవించబడుతుంది. మన దగ్గర ఉన్నవాళ్ళు కానీ, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ మన ద్వారా ఆశ్రయించి దీవించబడతారు, మన ద్వారా ఆశ్రయించి దీవించబడతారు. ఇప్పుడు మోషే ఉన్నారండి, మోషే ఉన్నాడు. మోషే, దేవుడు మోషేతో ఏమన్నాడు? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సంధిలో అడిగిండు, దేవా ఈ ప్రజలు నీళ్ళు లేక ప్రాబ్లం అవుతుంది, మరి ఏం చేయమంటావు అంటే, దేవుడు ఏం చెప్పిండంటే, మోషే ఆరోనులకు ఏం చెప్పిండంటే, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడమని చెప్పిండు. బండతో మాట్లాడమని చెప్పిండు. మోషే సరే అని, దేవుని దగ్గర సరే అన్నాడు, వచ్చిండు. ఫస్ట్ ఇజ్రాయేల్ ప్రజలు ద్రోహులారా అని తిట్టిండు. తర్వాత పోయి ఏం చేసిండు, బండతో మాట్లాడమంటే బండను కొట్టిండు. ఎవరు తప్పు, ఎవరు ఎడ తప్పు చేసిండు అంటే, దేవుని నామాన్ని, దేవుని పరిశుద్ధతని ప్రజలను సమాజం ఎదుట అపవిత్రపరిచిండు. అంటే మోషే తప్పు చేసిండు, మోషే తప్పు చేసిండు. బండతో మాట్లాడు అన్నప్పుడు బండను కొట్టిండు. తప్పే కదా, దేవుని మాట ఆజ్ఞాతికరమే, పాపం కదా, తప్పు కదా. కానీ మోషే తప్పు ఎవరికి ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది అంటే, యెహోషువకు ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది. మోషే తప్పు చేసిండు కాబట్టి కనాను దేశంలోకి ప్రవేశించలేదు. యెహోషువ రేజ్ అయ్యాడు. మోషే తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను నడిపించింది మోషే. ఎవరు రేజ్ అయ్యారు? మోషే తప్ప ఎవరికి ఆశ్రదకరంగా మార్చబడ్డది? యెహోషువకు ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది. యెహోషువ రేజ్ అయ్యాడు. అక్కడ చూడండి, ఇజ్రాయేల్ కూడా ఎన్నో యుద్ధాలు చేసిండు. ఆయన టైంలో, యెహోషువ టైంలో కనంలోకి ప్రవేశించిండు. ఆయన టైంలో నెమ్మదితోని సమాధానంతో ఉన్నది. అంటే మోషే తప్పు ఎవరికి ఆశ్రదకరంగా, యెహోషువకు ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది. అంటే చాలామంది ఏమంటారు అంటే, మనం ఏమైనా పాపం చేసినా కానీ మనం తప్పులు చేస్తే, నువ్వు తప్పు చేసినావు, పాపాత్ముడు అంటుంటారు. లేదండి, దెర్ ఈజ్ నో కండెమ్నేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే చెప్తా ముందు మీకు, ఎందుకు అనేది ముందు చెప్తా. అలాగే ఇంకొకటి ఏంది అంటే, యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలను నడిపించే కృప దేవుడిచ్చిండండి. ఎందుకంటే యెహోషువ రేజ్ అయ్యిండు, యెహోషువకు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించే కృపనిచ్చిండు దేవుడు. అంటే ఎంత గొప్ప ధన్యత అది, ఎంత గొప్ప భాగ్యం అది యెహోషువకి. అలాగే అగగు రాజును చంపి తన దగ్గర ఉన్నట్టు అన్నిటినీ సౌలు ఏం చేసిండంటే, సౌలు రాజుగా సౌలు ఫస్ట్ సమయల్ 18 అధ్యాయంలో ఏం చేసిండంటే, సౌలు తప్పు చేసిండు. ఏమైందంటే, అగగు రాజును చంపేయమని చెప్పిండు. తరువాత తన దగ్గర ఉన్నది అంతా, సర్వ ఎడ్లని కానీ గొర్రెని కానీ ప్రతి దాన్ని సర్వ అన్నింటినీ చంపే, అన్నింటినీ కాల్చివేయని చెప్పిండు. కానీ సౌలురాజు ఏం చేసిండంటే, అగగుని రాజును చంపేసిండు. చెడ్డ వాటిని అన్ని, మంచిగా లేని వాటిని అన్నింటినీ నాశనం చేసిండు. మంచి వాటిని ఉంచుకున్నాడు, మంచి వాటిని ఉంచుకున్నాడు. అవి మంచిగా ఉన్నాయి కదా, పెట్టుకున్నాడు. కానీ అక్కడ సమయలు ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడిండు, అగగుని రాజును తుత్తనీయులుగా చెయ్యి, వాని రాజ్యంలోనే ఉన్నదంతా సమూల ధ్వంసం మొత్తం నాశనం చేసేయని చెప్పిండు. కానీ సౌలు ఏం చేసిండు, అన్నింటినీ నాశనం చేయకుండా చెడ్డ వాటిని అంటే బాగలేని వాటిని అన్నింటినీ నాశనం చేసిండు, చంపేసిండు. కొన్ని మంచి వాటిని ఉంచుకున్నాడు. అక్కడ దేవునికి మాటకు విరుద్ధంగా చేసిండు. ఏమంటే, అగగురాజును చంపిన తర్వాత తన దగ్గర ఉన్నట్టు అన్నిటినీ చంపలేదు, దేనిని ఉంచుకోవద్దు,
అంత నిర్మూలం చేయువాడు. కానీ సౌలు మంచివాటిని ఉంచుకున్నాడు, దేవుడు చెప్పిన మాట వినలేదు, తప్పు చేసిండు, పాపం చేసిండు. కానీ తన తప్పు తన పాపం ఏం చేసిందంటే రాజ్యాన్ని కోల్పోయిండు, తన వారిని కోల్పోయిండు. తన తప్పు తన పాపం ఏం చేసిందంటే ఒక్కరికి ఆశ్రదకరంగా మార్చబడ్డది తన కుటుంబంలో. తన మన్మడికి ఎఫిబోషేతుకు ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది తన తప్పు. సౌలు తప్పు, సౌలు పాపం ఏమైంది? ఎవరికి ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది? తన మన్మడు ఎఫిబోషేతుకి ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది. అంటే తప్పు చేసిండు, తప్పు చేసినప్పుడు అంతా కోల్పోయిండు, అంతా కోల్పోయిండు. తన తప్పు యొనతాను దావీదు నిబంధన చేసుకుని ఇద్దరు స్నేహితులై నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన ఎక్కడ నెరవేర్చబడ్డది? తన మనుమడికి నెరవేర్చబడ్డది. అంటే సౌలు చేసిన పాపము, సౌలు చేసిన తప్పు ఎక్కడికి వచ్చింది? అది ఆశీర్వాదము ఎఫిబోషేతుకు వచ్చింది. అంటే అక్కడ ఏమి లేనివాడు ఎఫిబోషేతుని తీసుకొచ్చి రాజు అన్ని సౌకర్యాలు అనిచ్చి అన్నింటి పోగొట్టిన వాటికి అన్నిటినిచ్చి దగ్గర పెట్టుకున్నాడు సౌలు మనుమడిని దావీదుని. అంటే ఆశీర్వాదం తప్పులైనా సరే పాపమైనా సరే అది ఆశీర్వాదమే. అట్లా అని చెప్పి మనం పదే పదే తప్పులు చేయొద్దు, పదే పదే పాపాలు చేయొద్దు. మనం అది సర్వనాశం చేసేస్తుంది మనది. అదే ముందే చెప్పిన తెలివగా చేసిన తప్పు కానీ తెలిసి చేసిన తప్పు కానీ అది పాపం కానీ అది ఆశీర్వాదకరం. నేను అనేక తప్పులు చేసిన, పిచ్చ తప్పులు చేసిన, పచ్చిగా తాగుతుండే, మస్తు కొట్టడాలు చేస్తుండే, పిచ్చి వ్యభిచారం చేసిన నేను. మా ఇంటికి ఎవరైనా ప్రేయర్కి ఎవరైనా వస్తే పిచ్చ తిట్లు తిట్టి పంపిస్తుండే సేవకులు కానీ సేవకురాలను కానీ. రోడ్ల మీద ఎవరైనా సేవకులు సేవకురాలు ఎవరైనా వస్తే ఎవరైనా ఏమన్నా పిచ్చ కొట్టడానికి పోతుండాలి. అంత భయంకరంగా జీవించిన నేను, అంత భయంకరమైన అతి భయంకరమైన నేను చేసిన పాపాలు ఎవరు చేయకపోతున్నాయి లోకంలో, అంత భయంకరమైన పాపాలు చేసిన నేను. ఇట్లాంటి నా బ్రతుకుని అనేక సార్లు 3 సార్లు చనిపోవాల్సింది నేను. అట్లాంటి నన్ను ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చిండు అనేకులకు. మా ఇంట్లో అయితే అందరూ అనుకోండు, అరే వీడు చచ్చిపోతాడు 10th క్లాస్ కాగానే వీడు చచ్చిపోతాడురా, వీడు చేసే పనులకు వీడు బ్రతకడు, వీడు అట్లాంటి పనులు అంత డేంజరస్ పనులు చేస్తుండీడు అని చెప్పి మా ఇంట్లో అనుకున్నారు. 10th లాస్ట్ వీడు 10th క్లాస్ కాగానే లేచిపోతాడు, వీడు లేపేస్తారు ఎవరైనా అని. నచ్చింది మనకు కావాలా లేదంటే దాన్ని నాశనం చేయాలా? నచ్చింది ఏదైనా సరే మనకు, నాకు నచ్చింది అంటే అది నాకు కావాలా? అది నాకు దక్కకపోతే దాన్ని నాశనం చేయాలా? ఏదైనా సరే అట్లాంటి దరిద్రమైన లైఫ్లో నుంచి లేపిండు, బయటికి తీసుకొచ్చిండు, అనేకులకు ఈరోజు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చిండు. అంటే నా తప్పులు నా పాపాలు నాకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి, నన్ను బాగు చేసిండు, ఈరోజు ఆయన సాక్షిగా నిలబెట్టిండు, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చిండు. అదే రీతిగా సౌలు తప్పు చేసిండు, ఆ తప్పు ఎవరికి ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది? తన మన్వడైన ఎఫిబోషేతుకు ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది. అందుకే ఎప్పుడైనా మనము తప్పులు చేసిన తప్పుడు తప్పుడు తప్పులు తప్పులు అనొద్దు, తప్పులు చేసినోడు వీడు అనొద్దు, పాపాలు చేసిన ఇవన్నీ పాపాలు 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 అనొద్దు మనం. ఎందుకంటే తప్పులు చేసిన లేకపోతే ఎప్పుడు ఎవరిని దేవుడు ఎక్కడి నుంచి లేపుతాడో మనకు తెలియదు, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరిని పైకి హెచ్చిస్తాడో తెలియదు, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరిని గణపరుస్తాడో తెలియదు ఆయన, ఎప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలియదు ఆయన. మన సైకలాజికలీ మనము చేంజ్ కావాలా? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేసాడు అనుకోండి, వాడే వాడు ఊకే తప్పు చేసినా ఉంటాడా, వాడు తప్పు చేసినా ఉంటాడు, అరే వాడు ఊకే పాపం మనం అంటుంటాం. మన ఊతపదం, మన క్రైస్తవులల్లా ఊతపదం మనకు ఏమని, అరే వాడు పాపాత్ముడు రా, వాడు పాపాత్ముడు రా అని. లేలేలే కాదు, పాపాత్ములన్నీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చే దేవుడు మన దేవుడు, పాపాత్ములనే హెచ్చించే దేవుడు మన దేవుడు. ఎందుకంటే నా జీవితంలో జరిగింది అదే చెప్పినా కదా, నేను చేసిన పనులకు మా ఇంట్లోకి వద్దనుకున్నారు. ఒకసారి ట్యాంక్ బండ్లో మునిగి చచ్చిపోవాలా, ఒకసారి ఇందర్పార్క్లో చెరువు ఉంది కదా అన్న మునిగి చచ్చిపోవాలా, నేను పాపాత్ముని
ఈడు పాపాత్ముడు రా, ఈడు పాపాత్ముడు రా, ఈడు పాపాత్ముడు రా అని అని తప్పులు చేసిన, బరాబర్ చేసిన. కానీ ఏమైంది ఈరోజు? అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడ్డా. ఎందుకు 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 పాపాత్ముడు ఎందుకు రక్షపడొద్దా? పాపాత్ముడు బాగుగావద్దా? తప్పులు చేసినాడు క్షమించబడొద్దా? అదే జరిగింది ఇక్కడ. ఇంకొకటి కూడా చెప్తా, బైబిల్కెళ్ళే తీసి సంఖ్యాకాండం 12:1 మోషే కుషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకుండు. కుషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాను చెప్పేసి పెళ్లి చేసుకునేటప్పుడు మిర్యాము హారోనులు లేరు, పాపం పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కన్నాడు మోషే. తర్వాత ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొచ్చిండో నడిపిస్తున్నాడో అప్పుడు హరోన్కి మిర్యాంకి కోపం వచ్చింది. ఏమని ఈమెకు, ఈయన ఎవరిని చేసుకుని కుషుదేశపుని స్త్రీని పెళ్లి చేసుకుండు అని చెప్పి ఎవరికి విరుద్ధంగా మాట్లాడారు? మోషేకు విరుద్ధంగా మాట్లాడారు. ఆ మాట ఎవరి చెవిన పడ్డది? దేవుని చెవిలో పడ్డది. దిగొచ్చిండు ఇద్దరిని సమాజం మందిరంలోకి పిలిచిండు మోషే హరోనులను పిలిచి విరుద్ధంగా మాట్లాడారు, మంచిది కాదు. సంఖ్యాకాండం 12:1 మోషే కుషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరుద్ధంగా మాట్లాడిరి, పాపం చేసిరి. ఎవరికి పాపం చేసిర్రు? దేవుని ఆత్మకు విరుద్ధంగా పాపం చేసిర్రు. కానీ ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, మనల్ని బాధపెడుతున్నారో, కష్టపెడుతున్నారో, ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, బాధపెడుతున్నారో, కష్టపెడుతున్నారో, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలంట. వాళ్ళ కోసం ఎట్లా ప్రార్థన చేయాలంటే వాళ్ళ మీద కోపం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, ఈర్ష పెట్టుకొని మనం పాప ప్రేయర్ చేయొద్దు. మంచి మనస్సు, యథార్థమైన మనస్సు, యోగ్యంగా వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలంట. ఎందుకంటే వాళ్ళు మనల్ని హింసిస్తున్నారు కాబట్టి, బాధ పెడుతున్నారు కాబట్టి, కష్టపెడుతున్నారు కాబట్టి, వేదనలకు గురి చేస్తున్నారు కాబట్టి, అది ఎట్లయినా సరే వీ హ్యావ్ మనం ఏం చేయాలంటే ప్రేయర్ చేయాలి మనం. అంతే, వాళ్ళదే కోపం, వాళ్ళని మనం ఇట్లా ఇట్లా అన్నావు కదా, అట్లా అన్నావు కదా, ఇది చేస్తున్నావు అది, వాళ్ళ మీద పోట్లాడకు మనం పోవద్దు, గొడవలకు మనం పోవద్దు. ఎందుకంటే మనము మోసేల గొడవాడలే, మోసే వాళ్ళని తిట్టలే, ఏ మోసే చెప్పలే నేను దేవుని చేత ఎన్నుకున్నా, నేను దేవుని నేను చెప్పిందే జరుగుతుంది, నేను చేసిందే అవుతుంది, నేను చెప్పిందే వినాలే, నేను అది ఇది అని మోసే చూపించుకోలే. దేవుడు విన్నాడు, విని దిగి వచ్చిండు. అయితే మనమేం చేయాలా? దేవుని సన్నిధిలో మనం యథార్థంగా మంచి మనసుతోనూ, యోగ్యమైన మనసుతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన చేసి ఏమవుతుందంటే మన కుటుంబం విడుదల పొందుకుంటుంది, మన కుటుంబం స్వస్థత పడుతుంది. ఎవరైతే మనం హింసిస్తున్నారో దేవుడు జవాబిస్తాడు వాళ్ళకి. ఎట్లయితే ఆయన దిగి వచ్చి అహరోనులకు, మిర్యాంకు, అహరోనుకి జవాబిచ్చిండో అదే రీతిగా జవాబిస్తాడు దేవుడు. అది అక్కడ మనం చేయవలసింది. వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి మనం. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతే మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తామో, మనం ఆశ్రదించబడతాం, దీవించబడతాం, మనకు విడుదల కలుగుతుంది, మనకు స్వస్థత కలుగుతుంది, వాళ్ళు రక్షణలోకి వస్తారు. వాళ్ళు ఇంకొకసారి మనం ముందు రారు. మన ముందు వచ్చినా కానీ దే విల్ బెండ్, వంగి వంగి మాట్లాడతారు వాళ్ళు, వంగి మాట్లాడతారు వాళ్ళు. అది ప్రార్థనలో ఉన్నది. మనం పోట్లాడకపోదు, మనం పోట్లాడకపోయినామంటే వాడు కొట్టుకో, నువ్వు కొట్టుకో, సీన్ సిదారా అయిపోతుంది. కానీ మోషే అక్కడ తప్పు చేయలే, మోషే అది చేయలే. ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే తప్పులు చేస్తున్నాం, ప్రార్థన వదిలిపెట్టినాము, కొట్లాడకపోతున్నాం. మొన్న ఎవరో అంటే బైబుల్ చింపేసిర్రు, కరెక్టే బైబుల్ చింపేసిర్రు. బైబుల్ చింపేస్తే ఒక ఆమె ఏం చేసింది, ఫేస్బుక్లో చూసిన ముసుగు కట్టుకొని, ఇప్పుడు ఏసయ్య బిడ్డవైతే ముసుగు తీసి ధైర్యంగా మాట్లాడాల, ముసుగు కట్టుకొని ఏదో దేశం నుంచి ముసుగు కట్టుకొని రికార్డింగ్ చేసి ఫేస్బుక్లో పెట్టింది, అయ్యా ఇండియాలో బైబుల్ చింపేసినట్ట నా మనసు ఎంతో గాయమైపోయింది, నా బాధ ఎంతో గాయమైపోయింది. నీకెందుకు ఆ బాధ వేదన? నీకు ఏం ఆయుధం ఇచ్చిండు? కాశీ దూషిస్తావు ఎందుకు అని చేస్తావు, కూర్చొని ప్రేరి అయ్యి. అది ఏసయ్య బిడ్డలు చేసేది. ఇక్కడ మోషే ఏం చేసిండు? అదే చేసిండు. మోషే మౌనంగా ఉన్నాడు. జవాబు ఎవరిచ్చిర్రు? దేవుడు జవాబిచ్చిండు వాళ్ళకి, అహరోనికి, మిర్యాంకి. వీళ్ళ తప్పు ఏమైంది? ఎవరికి ఆశ్రదకర దీవెనకరంగా మార్చబడ్డది? అహరోను, మిర్యాముల తప్పు ఎవరికి ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది? మోషేకు. ఇతరుల తప్పులు మనకు ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. మనల్ని హింసించే వారి కోసం, బాధ పెట్టే వారి కోసం, వేదనలకు గురి చేసే వారికి, నష్టపరిచే వారి కోసము మనం ప్రేయర్ చేయాలి. మనం ప్రేయర్ చేయాలి, అంతే. ఏం చేయదు మనం, ఖాళీ ప్రేయర్ చేయాలి.
నేను దేవునికి వచ్చిన కొత్తలో కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఎవరైనా తిడితే ఆయన కొట్టడానికి పోతుండే, బరాబర్ కొట్టడానికి పోతుండే. కానీ ఎప్పుడైతే దేవునిలోకి ఎదుగుతున్నానో అప్పుడు అర్థమైంది మనం ఏమనదు, ఖాళీ ప్రేయర్ ఇవ్వాలి అంతే, మౌనంగా కూర్చోవాలా అంతే, మౌనంగా ఉండాలా. ఆయన జవాబు ఇచ్చుకుంటాడు, ఆయన జవాబు ఇచ్చుకుంటాడు, ఆయన జవాబు ఎట్లుంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. నేను చూసిన కళ్ళతో, నేను చూసిన కళ్ళతోని. అందుకే క్వాయిట్ ఉండాలా, ఓన్లీ ప్రేయర్ ఇవ్వాలి అంతే, క్వాయిట్ ఉండి ప్రేయర్ ఇవ్వండి అంతే. ఇంకోటి చెప్తా, 2 సమూయేలు 11 అధ్యాయంలో 1వచనంలో దావీదు తప్పు చేసిండండి. దావీదు అభిషేకం పొందుకున్నాడే, పాపం పొద్దు పొద్దున లేచి ఇంటి బిల్డింగ్ మీద తిరుగుతుండు, మంచిగా స్త్రీ అనిపించింది, ఆమెను పిలిపించుకుండు, ఆమెతో క్షయించిండు, తప్పు చేసిండు, తప్పు చేసిండు, పాపం చేసిండు. దేవుని హృదయానుసారుడైన దావీదు తప్పు చేసిండు, పాపం చేసిండు. పరాయి స్త్రీ తప్పు చేయడమే కాకుండా తప్పులో ఇంకొక తప్పు చేసిండు. అక్కడ ఏం తప్పు చేసిండు, ఏ స్త్రీనితోనైతే క్షయించిండో, ఏ స్త్రీతో అయితే వ్యభిచారం చేసిండో, ఆ స్త్రీ భర్తను పిలిపించిండు, ఫస్ట్ మందిచ్చిండు, విందిచ్చిండు, రెండోది ఏం చేసిండు, తీసుకుపోయిండు, సంపేపించేసిండు. ఒక తప్పు చేసిండు, రెండో తప్పు కూడా చేసిండు దావీదు. దావీదు చేసిన తప్పులు ఎవరికి ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డాయి, సలమోన్కు ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డాయి. దేవుని మందిరము దావీదు నిర్మించలేదు, హృదయానుసారుడైన దేవునికి హృదయానుసారుడైన దావీదు దేవుని మందిరాన్ని నిర్మించలే. ఎందుకు, ఆయన తప్పుల మీద తప్పులు చేసిండు, రక్తం ఒలికించిండు. సలమోను దేవుని మందిరాన్ని నిర్మించిండు, ఎవరికి ధన్యత వచ్చింది, ఎందుకు మందిరాన్ని నిర్మించిండు కాబట్టి. ఆశీర్వాదం ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది, సలమోన్కి, తన కుమారునికి ట్రాన్స్ఫర్ అయింది. అలాగే ఆదాము అవ్వలు తప్పులు చేసిండ్రు, కయ్యూను తప్పుడు చేసిండు, కయ్యూను కూడా తప్పు చేసిండు బైబుల్లో. దేవునితో ఆదాము అవ్వలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాళ్ళు, మొదట దేవుడు సృష్టించిన వాళ్ళు తప్పు చేసిండ్రు. కయ్యూను తప్పు చేసిండు, దేవునితో డైరెక్ట్ మాట్లాడిన వాళ్ళే, దేవునితో డైరెక్ట్ రిలేషన్షిప్ ఉన్నవాళ్ళే తప్పులు చేసిర్రు, వాళ్ళు క్షమించబడ్డారు. గత కొన్ని రోజులుగా నేను ఇదే ప్రార్థన చేస్తున్నా, చాలామందికి విడుదల దొరకలేదు, చాలామందికి స్వస్థత వస్తలేదు. ఎందుకప్ప వీళ్ళకి ఇంత ప్రేయర్ చేసినా వస్తలేదు అంటే అప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చినాయి, అప్పుడు ఇది ఈ వాక్యాలు పెట్టి ప్రేయర్ చేస్తున్నా, దేవా వాళ్ళు తప్పులు చేసిరు కదయ్యా, మరి వీళ్ళు కూడా తప్పులు చేసిరు కదా, వీళ్ళు కూడా క్షమించబడాలి కదా, వీళ్ళు కూడా స్వస్థత విడుదల పొందుకోవాలి కదా, వీళ్ళు కూడా ఆశ్రదించి దీవించబడాలి కదా, వీళ్ళు కూడా బ్లాక్స్ అన్ని క్లియర్ కావాలి కదా, ఆటంకాలను తొలగిపోవాలి కదా, తొలగిపోవాలి కదా. పేతురు తప్పు చేయలేదా, దేవునితో డైరెక్ట్ 3 సార్లు అబద్ధం చెప్పలేదా, తప్పు చేసిండు కదా. దేవునితో ఏసయ్యతో తిరిగినోడు, ఏసయ్య చేసిన అద్భుతాలు చూసినోడు, దేవునితో భోజనం చేసినోడు, దేవునితో సువార్త విన్నోడు, దేవుని సన్నిహిత సహవాసంలో ఉన్నాడు, దేవుని దగ్గరలో ఉన్నాడు, దేవుని వెంబడించినోడు, 3 సార్లు అబద్ధం చెప్పలే, చెప్పింది కదా, తప్పే కదా. కానీ ఎప్పుడైతే ఆయన అభిషేకాన్ని పొందుకున్నాడో, అనేకులకు ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డాడు, అనేకులకు సువార్త ప్రకటించిండు, ఒక్క ప్రసంగంలో 3000 మందిని రక్షించిండు. అంటే తన తప్పు అనేకులకు ఆశ్రదకరంగా దీవెనకరంగా మార్చబడ్డది. పేతురు తప్పు చేసింది కదా, అంటే మనము తప్పులు చేస్తే మనం క్షమించబడతాం, మనం పాపం చేసినా మనం క్షమించబడతాం, అట్లా అని చెప్పి పదే పదే తప్పులు చేయదు, పదే పదే పాపాలు చేసుకుంటామంది అలవాటు, వాళ్ళు పాపాలు చేయడం తప్పులు చేయడం అలవాటుగా పెట్టేసుకోరు, కానీ ఎక్కడ కాకుండా పోతురు. వాళ్ళ నోరు దురుసు, వాళ్ళ నోరు దురుసు, ఇష్టమునని మాట్లాడుతుంటారు, ఎప్పుడు ఇష్టమునని మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళు ఏం పోగొట్టుకుంటారు వాళ్ళకి తెలుస్తలేదు. అలవాటు చొప్పున చేసేది నరకానికి పోతాం, తెలియక చేసేది ఆశ్రయించి దీవించబడతాం, ఆశ్రయించి దీవించబడతాం మనం. సౌలు ఎంతో సంఘాన్ని హింసించిండు, సంఘాన్ని హింసించిండు, సంఘాన్ని శిష్యులను చంపిండు కూడా. సౌలు ఎంతో హింసించిండు సంఘాన్ని, హింసించడమే కాకుండా శిష్యులను చంపేసిండు. ఎప్పుడైతే దేవుడు దర్శించినప్పుడు
సౌలు పౌలుగా మార్చబడ్డాడో ఆయన అనేకులు అనేక సంఘాలను శాపించిండు. అంటే తను క్షమించబడ్డాడు, తన పాపం క్షమించబడ్డది. తర్వాత దేవుడు దర్శించిన తర్వాత తన పాపం క్షమించబడ్డది, తన తప్పులు క్షమించబడ్డాయి. అనేకులకు ఆశీర్వాదకరంగా లక్షల కోట్ల ఆత్మలను రక్షణలోకి నడిపించిండు, సంఘాలను స్థాపించిండు. తను తప్పు చేసిండు, తను కూడా పాపం చేసిండు, క్షమించబడ్డాడు, ఆశ్రయించి దీవించబడ్డాడు. ఈరోజు ఆయన ప్రసంగాలు మనం ఆయన ప్రసంగాలు ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం అంటే, ఆయన బైబుల్లో ఆయన వాక్యాలను మనం చదువుతున్నాం అంటే అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు అది ఆశీర్వాదకరం, దీవెనకరంగా మార్చబడ్డాయి. తప్పు చేసిండు సౌలు. పౌలుగా మారినప్పుడు సంఘాన్ని అత్యధికంగా హింసించిండు, శిష్యులను చంపిండు, అదే జాబ్గా పెట్టుకున్నాడు ఆయన. ఆయన తప్పులు చేసిండు, పాపం చేసిండు, క్షమించబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు దమస్క మార్గంలో దర్శించిండు, సౌలు పౌలుగా మార్చబడ్డాడు, అనేక లక్షల కోట్ల ఆత్మను రక్షించిండు, అనేక సంఘాలను స్థాపించిండు అన్న పత్రికలను ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. అంటే ఆశీర్వాదకరంగా తప్పులు పాపాలు క్షమించబడ్డాయి కదా, ఇతరులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడ్డాడు కదా. ఎవరిని తప్పులు ఇప్పుడు పాపాత్ముడు అనొద్దండి మనం. మనం ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు, మనం ఎవరిని హేళన చేయొద్దు, మనం ఎవరిని కించపరచొద్దు, మనం ఎవరి మీద విరోధభావం ఉండొద్దు. మనకు ఎవరైనా సరే దేవుణ్ణి ఒక్కనే నమ్ము, అందరినీ ప్రేమించు. దేవుణ్ణి నమ్ము, అందరినీ ప్రేమించు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, ఎక్కడ పడితే ఎక్కడ పోతే అక్కడ పోయి కూర్చోవద్దు. దేవుణ్ణి ఒక్కనే నమ్మాలా, అందరినీ ప్రేమించాలా, అది మన క్రైస్తవ లైఫ్. ఎందుకంటే నా జీవితంలో జరిగిన అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి, నా జీవితంలో జరిగినాయి ఈ అనుభవాలు. పౌలు అనేకులను రక్షణకు నడిపించిండు, అనేకులని అనేక సంఘాలు స్థాపించిండు. అంటే తను పాపం చేసిండు, క్షమించబడ్డాడు, తప్పులు చేసిండు, క్షమించబడ్డాడు, ఆశీర్వించి దీవించబడ్డాడు, అనేకులకు అనేకులని ఆశీర్వాదంలోకి నడిపించిండు. అలాగే యిర్మీయా గ్రంథం 36 అధ్యాయంలో చూసినప్పుడు ఒక రాజు ఏం చేసిండంటే, యిర్మీయా 36:23లో ఒక రాజు ఏం చేసిండంటే, బైబుల్స్ని యిర్మీయా గ్రంథపు చుట్టను తీసుకొని చాక్తో కోసి అగ్నిలో వేసేసిండు. అంటే బైబులే ఆ కాలంలో బైబుల్ అది కాల్చేసిండు కూపంతో. కానీ దేవుడు ఏం చేసిండంటే, అలా కొద్దిగా సమాచారమే ఉంది బైబుల్లో, కానీ దేవుడు మళ్ళీ ఏం చేసిండు, యిర్మీయాతో ఇంకొక బైబుల్ రాయమన్నాడు. ఏ బైబుల్ అయితే కాల్చబడ్డదో దాంట్లో ఉన్నదంతా రాయమన్నాడు. తరువాత ఏం చేసిండంటే, ఇంకా ఎక్కువ సమాచారం దాంట్లో యాడ్ చేసిండు. ఎవరికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డది అది బైబుల్? ఫస్ట్ కొద్దిగానే మెసేజ్ ఉంది, తర్వాత దాంట్లో అనేకమైన వాటిని యాడ్ చేయబడ్డది. యాడ్ చేయబడ్డదా లేదా? 32 వచనంలో చూడండి, కాలిపోయిన దానిని వ్రాసినాడు, దానికి అనేకమైన వాటిని యాడ్ చేసినాడు. ఉన్నదానికి ఇంకెక్కువ యాడ్ చేసిండు. అయితే ఇప్పుడు చాలామంది సేవకులని బైబుల్ని కాల్ చేస్తున్నారు, అందరికీ బాధ, సేవకులను కోరుతున్నారు, పాపం విశ్వాసులను కోరుతున్నారు. అయితే ఒక్క బైబుల్ కాల్చి పెడితే అంట 25 మంది సేవకులను అగ్ని అభిషేకంతో లేపుతాడంట దేవుడు. అగ్ని అభిషేకంతో లేపుతాడంట ఒక్క బైబుల్ కాలుస్తే. ఒక్క సేవకుడిని చెంపదెబ్బ కొడితే 25 మంది సేవకులను, అగ్ని అభిషేకంతో ఉన్న సేవకులను లేపుతాడంట, అగ్ని అభిషేకంతో కూడుకున్న ప్రార్థనా పరులను లేపుతాడంట దేవుడు. అది గ్రహించాలి మనం, అది తెలుసుకోవాలి మనం. ఒక్క సేవకుడిని చంపినా కానీ 25 మంది సేవకులని అగ్ని అంట, అగ్ని అభిషేకం అంట, అగ్ని అభిషేకంతో కూడిన 25 మంది సేవకులను లేపుతాడంట. ఎందుకంటే ఎవడైతే కోరుతున్నాడో, ఎవడైతే హింసిస్తున్నాడో, ఎవడైతే బాధలకు గురి చేస్తున్నాడో, వేదనకు గురి చేస్తున్నాడో, వాడు రక్షణలోకి రావాలని చెప్పి. మనం పోటాడవలసిన అవసరం లేదు, మనం పోయి వారు చేసిన అవసరం లేదు, వాని మీదకి వీని మీద కంప్లైంట్ ఇవ్వాలి అవసరమే. ఎందుకు? ఒక్క బైబుల్ కాల్చి కాల పెడితే 25 మంది అగ్ని అభిషేకంతో ఉన్న 25 మంది సేవకులను లేపుతాడంట. 2 బైబుల్ కాల్సే 50 మంది సేవకులు లేస్తారు. ఒక్క సేవకుని కొడితే
25 మంది అగ్ని అగ్ని మంట మంట పుట్టించే సేవకులు లేపుతాడంట దేవుడు. పాతకాలంలో ఏముండంటే ద్వితీయ కాండంలో చదివినప్పుడు అగ్నిగుండం దాటించినా కానీ చిల్ల అన్యదేవులకు మొక్కినా కానీ అది మనకు పనిష్మెంట్ ఉండే, అబద్ధాలు చెప్పినా కానీ వ్యభిచారం చేసినా కానీ అది మనకు పనిష్మెంట్. ఆ కాలంలో ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం అది పనిష్మెంట్. కానీ ఎప్పుడైతే మనం న్యూ టెస్ట్మెంట్కి వచ్చినామో, ఇక్కడ ఉంది న్యూ టెస్ట్మెంట్లో యేసుప్రభు పేతురు ఏం శిష్యులు ఏం చేస్తారంటే పాపులతో మత్తయిసువార్త 11 లూకాసువార్త 5:30 లూకాసువార్త 18:11 మత్తయిసువార్త 9:11 ఏముంది అంటే పాపులతో కూర్చొని తింటున్నాడు శిష్యులు యేసుప్రభు. అయితే వేరే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మీరు పాపులతో ఎందుకు కూర్చొని భుజిస్తున్నారు అని అడుగుతున్నాడు. పాపులతో ఎందుకు కూర్చొని తిని భుజిస్తున్నాడు అంటే పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చిండు, పాపాత్ములని నరకంలోనికి పోయిన వాళ్ళని రక్షించడానికి వచ్చిండు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం అది పనిష్మెంట్. మనము అగ్నిగుండం దాటించినా కానీ విగ్రహారాధన చేసినా కానీ వేరే రకరకాలుగా వేరే దేవుళ్ళని మొక్కినా కానీ అది పనిష్మెంట్. పంటికి పన్ను, కంటికి కన్ను. కానీ ఈ న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు మనకు ఎందుకంటే పాపులను మనం రక్షిస్తున్నాం కాబట్టి, పాపులను రక్షించడానికి వచ్చింది కాబట్టి, పాపులను రక్షిస్తున్నాం కాబట్టి అది మనకు ఆశీర్వాదకరం, మనకు దీవెనకరంగా మార్చిండు అది. అది మనం గ్రహించాలా. ఒక్క సేవకుణ్ణి కొట్టినా, ఒక్క బైబుల్ కాల్చిన, ఒక్క సేవకుని చంపిన, ఒక్క సేవకునికి విరుద్ధంగా మాట్లాడిన, అట్ ఏ టైం 25 మంది సేవకులను లేపుతాడంట దేవుడు. అట్ ఏ టైం అగ్ని అగ్ని అభిషేకంతో కూడికిన సేవకులను లేపబోతున్నాడు దేవుడు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. మన ఓల్డ్ టెస్ట్మెంట్ పనిష్మెంట్, కానీ ఎప్పుడైతే న్యూ టెస్ట్మెంట్ మనం వచ్చినామో అది ఆశీర్వాదకరం, దీవెనకరంగా మార్చబడ్డాడు. పాపులతో మనం కూర్చొని తింటున్నాం, పాపులను తిరుగుతున్నాం అంటే వాళ్ళని వాళ్ళ నుంచి వెలుగులోకి నడిపించడానికి, రక్షణలోకి నడిపించడానికి, వాళ్ళని రక్షించి కాపాడడానికి ఆయన పని చేస్తున్నాం కాబట్టి మనం పాపాత్ములం కాదు అని మనం వేరేలని ఏలెత్తి చూపించొద్దు. అది క్రైస్తవ గుణం కాదు, క్రైస్తవ లక్షణం కాదు. వీ హ్యావ్ టు ప్రే, అంతే. అది అంటే మన తప్పిదాలు, మన పాపాలు మనకు ఆశీర్వాదకరం, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగానే ఉన్నాయి. అది కన్ను మూసుకోండి. దయగల తండ్రి, కృపమేడ సర్వశక్తుల దేవాణి నామకణ పైనామగల తండ్రి ప్రభా, తండ్రి వాక్యాన్ని ఆశించి దీవించి మాకు ఇచ్చినందుకే ప్రభా మీకు అసలు సుతులు సూత్రాలు చెల్లించుకున్నాను మా తండ్రి. మీకు 100 కోట్ల ఆది వందలు చెల్లించుకున్నానయ్యా ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లోనూనైనా ఆలోచనలో మార్పు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయినా ఒక్క సేవకుని కొట్టినా ప్రభా, ఒక్క బైబుల్ కాల్చినా కానీ ప్రభా, 25 మందిని నేను అట్ ఏ టైం లేపుతానని చెప్తున్నారయ్యా. 2 బైబుల్ కాల్స్తేనైనా 50 మంది సేవకులను లేపుతానని చెప్తున్నారయ్యా ప్రభా. నైనా మేము మౌనంగా ఉండి ప్రార్థన చేయడానికి కృప దయచేయండి ప్రభా. అలాగే ఆ ఓపికను, ఓర్పును, సహనాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. కృప చూపించి కనికరించుకారాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని ఆశించి దీవించండి. అనేకులకు ఆలోచింపజేసే వాక్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో బిడ్డలని మీరు ముట్టండి, స్వస్థతను బిడుదలను దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కలవరాలని, కలవరాలతో ఉన్న బిడ్డలనైనా కలవరాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఫిజికలీ, మెంటలీ, సైకలాజికలీ, హెల్త్ వైజ్గా ఎవరైతే డిస్టర్బ్ అయి ఉన్నారో ప్రభా, డిస్టర్బ్ చేసిన వాటి నుంచినైనా దూరం చేయమని పని ప్రార్థిస్తున్నానయ్యా. చనిపిల్లని ఆశించి దీవించండి. ప్రకృతి వైపరీతం నుంచి వచ్చే ప్రతి రోగాల నుంచి, వ్యాధుల నుంచి నన్ను తప్పించి రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నానైనా. ప్రతి ఒక్కరిని ఆశించి దీవించండి. విడుదలను, స్వస్థతను దాయిచ్చేయమని. అంధకార శక్తులను, చీకటి శక్తులను అయినా, మాంత్రిక శక్తుల చేత పిడింపడుతున్నారనైనా, రకరకాల కట్టలు, బంధకాలలో ఉన్నారయ్యా, బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. విడుదలను, స్వస్థతను దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నానైనా. కృప చూపించండి, కనికరించి కార్యాన్ని చేయమని ఏసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. అమెన్, అమెన్, అమెన్.